వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి. నేను వెళ్ళి డబుల్ తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? మొన్న పిజ్జా కర్నాలు కొట్టింది వీడే. ఏరా, మొన్న మా జూనియర్స్ ని కొట్టావంట, ఇప్పుడు కొట్రా చూద్దాం. పదిహేను మంది ఒక్కసారి కొడితే ఒక్క నిమిషంలో అయిపోతుంది, మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని ఒక్క నిమిషం మీరు ఆడుకోండి, పదిహేను నిమిషాలు ఫుల్ టైం పాస్. భయా ప్లీజ్ భయా. రే భయపడుతున్నాడ్రా? భయా ప్లీజ్ భయా, నేను డ్యూటీలో ఉన్నాను, నాకు నిజంగా పదిహేను నిమిషాలు టైం లేదు. ముగ్గురు ముగ్గురుగా వచ్చేయండి, ఐదు నిమిషాల్లో అవ్వకొట్టేద్దాం. భయపడుతున్నారా? మరీ ఈజీగా ఉందయ్యా, నలుగురు నలుగురుగా వచ్చాను, టైం సేవ్ చేయవచ్చు. కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో వన్ మినిట్ టైం ఉంది భయ్యా, ఇంకో ఇద్దరిని తీసుకురండి, అవ్వకొట్టేద్దాం. సారీ నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరు అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయిందా? అది నీతో చెప్దామని వస్తున్నాను అనుకోట. ఇది మళ్ళీ తప్పించుకుందే. అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి. నాన్న వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి. బన్నీ, నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే, ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడ ఉంది. పర్లేదే బన్నీ. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లెవర్ శాంతి ఉంది, వన్ వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా, కొంచెం ఈ లెటర్ తీసుకెళ్తాను, బుక్ లో పెట్టువా ఒక్కసారి. ఎలా కనబడుతున్నారా నీకు? అది కాదురా, పనులు కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా? ప్లీజ్ రా మామ. అదిగో బ్లూ చూడీదారు, అదిగో.
కాదు ప్లీజ్ రా ఓ మన పార్టీయా యా ఏడే థాంక్స్ హాయ్ కాంతమ్మా లుక్ నీ డబ్బుల్ని మోహన్ కొట్టాను ఇక నా జోలికి రా ఓకే మాటలు మాత్రం బాగా చెప్తావు పిజ్జా మాత్రం తొక్కలా ఉంది ఇవి నిన్నటిదా మొన్నటిదా లుక్ మేడం మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఏ మీలాగా ఏ కాదా తినా ఎక్స్ట్రా ల వెల్తానే లేట్ అయితే డాడీ తిడతారు అరే మా మా నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా అమ్మాయి వెళ్ళిపోతారా ఏ ఏ ఏ ఏ కాంతమ్మా ఏ మావా నా లెటర్ ఏ లెటర్ గా రేపు చూసుకోవచ్చులే సూపర్ సాంబార్ సాంబార్ లో సుందరమని కొట్టవే మధు నీతో మాట్లాడాలి భోంచేసరా నువ్వు తిను నాన్నా పేరు అరవింద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు నీ ఫోటో చూడగానే పెళ్లి కుప్పేసుకున్నాడు వచ్చే నెల 10న నీ పెళ్లి వెళ్ళు రేయ్ పెళ్లికి 20 రోజులు కూడా లేదు ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి ఎవ్వరు మిస్ కాకూడదు ఆ పుల్ల చూడండి నాన్నా ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్నా నేనేం తప్పు చేశాను తప్పు చేయలేదు రై అయ్యా మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా అతనికి నాకు సంబంధం లేదన్న ఆ రోజు పిజ్జా హట్ లో ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ అలా వచ్చింది నిజంగా నాన్న నాకేం తెలియదు నన్ను నమ్మని నాన్న ప్లీజ్ అరే వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాలా కొడతావు నువ్వు మధ్యలో తల దూర్చుకో మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా లక్ష ఓట్లకి ఎఫెక్ట్ అవుద్ది పెళ్లి జరుగుతుందంటే నీ చదువు గిదువు అంతా బంద్ మధు ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా అదంతా కాదే ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనక దొరికితేనా డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారండి ఏ పెండమ్మా లే ఏ బండమ్మా జరుగు అత్తమ్మ సింగ్ ఏకాంతమ్మా నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది అది నీకు కాదు శాంతికి తనకి ఇచ్చే విజయ్ ఇచ్చాడు థ్యాంక్స్ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు ఎవరైనా ఒక్కరు చెప్పండి ఏంటో చెప్పేది నా జీవితం మొత్తం నాశనం చేశావు ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేసావో ఏ నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు ఐమ్ రియలీ వెరీ సారీ నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పిల్ల ఆపే బాధ్యత నాది ఇట్స్ అ ప్రామిస్ రే మామా టెన్షన్ పడక పెళ్లి చేయడం కష్టం గాని పెళ్లి అప్పుడు అందుసేపు ఇందుకీ పెళ్ళికొడు గారు రా ఎవడో డీసీపీ అరవింద్ అంటే డీసీపీ అరవిందా వదురా వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట రే మామా నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టిన తీసి అనుకుంటున్నావా ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట అరే మామా సూపర్ ఐడియా రా ఆ డీసీపీకి ఏడ్స్ ఉందని చెప్దామా మీ అవుట్ డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా
సార్ డీసీపీ అరవిందా సార్ యు ఆర్ స్పీకింగ్ సార్ నా పేరు బన్నీ సార్ సార్ నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్ అరే మామ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా ఏం మాట్లాడాలో తెలీదు కానీ పెళ్ళి మాత్రం ఆపాలి అదొక్కటే తెలుసు మావా ఎరా మావా ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా డెడ్ బాడీ భయపడకరా నీకేం జరగదు నేను చెప్పేది నా గురించి కాదు నీ గురించి రా ఎదవా ఇదంతా నీ వల్లే తెరుత్తుడా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి సార్ వస్తారు సరే తేడా వస్తే మిస్డ్ కాలి మార్నింగ్ ఆ వోల్ సిటీ గ్యాంగ్ ఎక్కడ నువ్వు సార్ ఫోన్ చేసింది వాట్ ఫర్ నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్ ఓ బన్నీ ఎస్ సార్ సిట్ 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 వాట్స్ ద మ్యాటర్ సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది ఎస్ ఆఫ్ కోర్స్ నేనే ఏంటి విషయం సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్ టైం లేదు సార్ పెళ్ళి ఈ పెళ్ళి జరగకూడదు సార్ వాట్ ఏ ఎందుకు జరగకూడదు కమ్ ఆన్ కమ్ ఆన్ టెల్ మీ టెల్ మీ నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్ నో అసలు ఎందుకు అలాగన్నా వై డిడ్ యు టెల్ మీ దట్ అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు కారణం ఉండాలి కదా చెప్పు కారణం ఉండాలి కదా చెప్పు నేను మధుమతి ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్ ఏం చేస్తుంటావు నువ్వు వాట్ పిజ్జా డెలివరీ బాయ్ షట్ షట్ హే హే అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు యు నో మై మై స్టేటస్ ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను మహారాణిలా చూసుకుంటాను కానీ నువ్వు షట్ షట్ హే లుక్ నువ్వు ఏమైనా చెప్పు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో గో గో చేసుకోండి సార్ మీరే చేసుకోండి సార్ కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను సార్ ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్ ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్ నా మధుమతి లేదు నేను బతకలేదు సార్ నా మధుమతి లేదు నేను బతకలేదు సార్ డెలివరీ టైం అవుతుంది ఓకే వర్కౌట్ అయిందా రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే ఆ విషయం అమ్మాయికి చెప్పావా దానికి ఎందుకు చెప్పాలి ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యో బాబోయ్ ఆ డీసీపీ ఇక్కడ వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్ ఒకసారి పిలుస్తారా మీరు వుడ్ బి అని చెప్పు ఓకే సార్